ఈరోజు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పండుగ జరుగుతాం. ప్రతి ఊరు ప్రతి వాడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధకుడే ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని గత 7.5 సంవత్సరాల పాటు బంగారు తెలంగాణగా మార్చడంలో కృతకృతులై అటు నీళ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రైతుల సంక్షేమం విషయంలో కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టి చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా సరే ప్రమాణమైన పరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని తెచ్చి మరి రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ సారథి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు ప్రతి ఒక్క సోదరుడు చాలా సంతోషంతో ఈ మరి పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు. ఇది ఒక తెలంగాణ జాతి పండుగ. కేసీఆర్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ జాతికి భగవంతుడిచ్చిన అమూల్యమైన కానుక. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం కూడా బాగుపడాలని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేసిన ఒక బంగారు తెలంగాణని ఉదాహరణగా తీసుకొని పథకాలు రూపుదిద్దుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అమలు పరచాలనంటే కేసీఆర్ గారు లాంటి నాయకుడు భారతదేశానికి కూడా కావాలని చెప్పి ఇతర రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ శభాష్ అంటూ ఉన్నారు. ఒక వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రో, మహారాష్ట్ర ముఖ్యమంత్రో, తమిళనాడు ముఖ్యమంత్రో, పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. అంటే కేసీఆర్ గారి పరిపాలన దక్షత అలాగే కార్యదీక్షతకి అది నిదర్శనం. కాబట్టి ఆ భగవంతుడు కేసీఆర్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, భారతదేశంలోనే అత్యద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్.